ఇమీడియట్గా అన్నయ్య ఆల్ ఆఫర్ సడన్ డేట్స్ ఇవ్వగానే సినిమా స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో అన్నయ్య డేట్స్కి ఇబ్బంది పడకుండా ఫాస్ట్గా సినిమా తీయాలని ప్రాసెస్లో డెఫినెట్గా సెట్లో నేను చాలా సీరియస్గా ఉన్నాను వీళ్ళు చూపించిన చాలా తక్కువ సత్యం చెప్పినట్టు కొన్ని సెన్సార్ మాటలు కూడా ఉండేవి బట్ థింగ్ ఈజ్ నేను అంత సీరియస్గా సెట్లో ఉన్నా సరే వీళ్ళు ఇంత ధైర్యంగా నన్ను ఇమిటేట్ చేసి వేశారంటే నేను వర్క్ అయిపోయిన తర్వాత ఎంత ఉంటానో వాళ్ళందరికీ తెలుసు అది కారైకూడి అవ్వచ్చు లక్నో అవ్వచ్చు రెండు చోట్ల రెండు హాలిడేస్లో జరిగిపోయాయి మాకు ప్యాకప్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కబుల్ జోక్లు జోకులు వాళ్ళం నెక్స్ట్ డే షూటింగ్ ఉన్నా సరే లెవెన్ ట్వెల్వ్ వరకు లక్నో కాదు ప్రతిరోజు అంతే కల ప్రతిరోజు అలాగే ఉన్నారు సో అందుకే వాళ్ళు చేసినా ఒకవేళ సెటిల్ ఏమైనా గబుక్ నరిచినా ఏమైనా మాట్లాడినా అది ఆ షార్ట్ వర్కే అది ఏం మనసులో పెట్టుకున్న వ్యక్తిని కాదని వాళ్ళకి బాగా తెలుసు సో అందుకు అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ సత్య నేను అమెరికాన్తో పోల్చింది వ్యంగ్యంగా కాదు ఐఎమ్ డెలింగ్ యూ యువర్ బ్లెస్సింగ్ టు ద ఇండస్ట్రీ ఐఎమ్ డెటింగ్ యూ నో ఎక్స్ట్రానరీ నువ్వు కానీ చమ్మక్ చంద్ర కానీ మా మా జగ్గయ్య గారి గొంతులో మాట్లాడే మా గిరి కానీ మీరందరూ ఏంటంటే సహజంగానే మీ బాడీలో ఒక చిన్న హ్యూమర్ ఉంది సో ఎప్పుడైతే మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న డైరెక్టర్లో అయితే ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్ట్ వస్తుందో ఒక నేనే కాదు రేపు పొద్దున్న ఎవరు మీతో ఎంటర్టైన్మెంట్ ఉన్న స్కోప్ వచ్చిందంటే మీరు అసలు ఇరగొట్టి కేసేస్తారు యు ఆల్ ఆర్ లైక్ ఒకప్పుడు మనకు సీనియర్ కమీడియన్స్ ఉండేవాళ్ళు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు యువర్ గోయింగ్ టు బి రీప్లేస్ దట్ అని నా స్ట్రాంగ్ నమ్మకం నేను మీతో పనిచేసాను కాబట్టి నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను యు ఆర్ లైక్ మీ కంట్రిబ్యూషన్ సినిమాకి చిన్న సీనైనా పెద్ద సీన్ అయినా మీరు చేసిన కంట్రిబ్యూషన్ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను ఈ సినిమా సత్యం మూలంగా చెంబంద్ర మూలంగా గిరి మూలంగా వీళ్ళ టైమింగ్ నచ్చి కొన్ని లెంత్లు కూడా పెరిగినాయి ఇప్పుడు ఎడిటింగ్లో అసలు ఏసీ నుంచాలు ఏసీని తీయాలన్న ఒక డైలమాలో పడేసారు అంత బాగా చేశారు బిగ్ ప్లస్ టు ఆల్ ద యాక్టర్స్ అండి సీరియస్లీ